ఏర్పాట్లు పూర్తయ్యాయి. మరి కాసేపట్లో ముంబైలో 28 విపక్ష పార్టీల ప్రతినిధులు భేటీ కానున్నారు. నేడు రేపు రెండు రోజుల పాటు ఈ సమావేశాలు జరగనున్నాయి. దేశంలో త్వరలో జరగనున్న లోక్సభ ఎన్నికలపై రాజకీయ ఉత్కంఠ నెలకొంది. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా బీజేపీని ఓడించాలనే పట్టుదలతో 28 విపక్ష పార్టీల నేతలు కంకణం కట్టుకున్నారు. అందులో భాగంగా మూడోసారి ముంబైలో ఇండియా కూటమి నేతలు భేటీ కానున్నారు. రెండు రోజుల పాటు జరగనున్న ఈ సమావేశంలో పలు అంశాలపై చర్చించనున్నారు. కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే ఇండియా బ్లాక్ కూటమికి నాయకత్వం వహించే అవకాశం ఉంది. ఇండియన్ నేషనల్ డెవలప్మెంటల్ ఇన్క్లూజివ్ అలయన్స్ చైర్పర్సన్ పదవికి కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పేరు ప్రతిపాదించే అవకాశం ఉందని ఇండియా బ్లాక్ వర్గాలు తెలిపాయి. కన్వీనర్ పదవికి బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీల మధ్య పోటీ నెలకొందని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. ఇండియా బ్లాక్ కోసం కొత్త థీమ్ సాంగ్ ముంబై సమావేశంలో విడుదల చేయనున్నారు. ఇండియా బ్లాక్ కొత్త థీమ్ సాంగ్ బహుళ భాషల్లో ఉండనుంది. కూటమి లోగోలో భారతదేశ మ్యాప్ను ఉంచడంపై ఏకాభిప్రాయం ఉందని పార్టీ వర్గాలు తెలిపాయి. ఇండియా బ్లాక్ కూడా కూటమికి సంబంధించిన నినాదాలపై నేతలు చర్చలు జరిపారు. ద్రవ్యోల్బణాన్ని ఓడించడానికి ఇండియా ఉంది, నిరుద్యోగాన్ని తొలగించడానికి ఇండియా ఉంది, ద్వేషపు మంటలను ఆర్పడానికి ఇండియా ఉంది అని నినాదాలను ఎంపిక చేశారు. 11 మంది సభ్యులతో కూడిన సమన్వయ కమిటీ ఏర్పడుతుందని, ఇది ఇండియా బ్లాక్ భవిష్యత్తు పాత్రను నిర్ణయిస్తుందని ఉమ్మడి కనీస కార్యక్రమం రూపొందించనున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు మీడియా సెల్, సోషల్ మీడియా సెల్ను కూడా ఏర్పాటు చేయాలని కూటమి యోచిస్తోంది. మోదీ ఆధ్వర్యంలోని భారతీయ జనతా పార్టీ నేషనల్ డెమోక్రాటిక్ అలయన్స్ని ఎదుర్కోవడానికి 2024 లోక్సభ ఎన్నికల్లో కేంద్రంలో వరుసగా మూడవసారి గెలవకుండా నిరోధించడానికి ప్రతిపక్ష పార్టీలు కలిసి వచ్చాయి. జూన్ 23వ తేదీన పాట్నాలో ఉమ్మడి ప్రతిపక్షం తొలి సమావేశం జరిగింది. జూలై 17-18 తేదీల్లో బెంగళూరులో రెండో సమావేశం జరిగింది.